దర్శకులే తను అనుకున్న పాటని వేరే వాళ్ళు అసలు రాయలేకపోతున్నారు. చాలా మంది దర్శకులు పాటలు కూడా వాళ్ళే రాసేసుకున్నారు. ఇప్పుడు ఖుషి సినిమా సెన్సేషన్ హిట్ అయింది విజయ్ దేవరకొండది, ఆ పాటలన్నీ తన సేవ నిర్వహణ రాసుకున్నాడు. సో అలా రాసుకోవడం ఒక రచయితగా మీరు ఏం చెప్తారు? తప్పేం లేదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి దీనికి దర్శకుడిగా నేనే న్యాయం చేయగలను అని ఆయనకు అనిపించి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పాటలు రాసుకొచ్చా. అందులో తప్పులే, దాసనారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరిగిందే, జరగని విషయం ఏం కాదు. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్ది అనేది కాలమే చెప్పింది. కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైటింగ్లో ప్రొఫెషనలిజం కంటే కూడా ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఆ రాయగలిగే విద్య మన దగ్గర ఉన్నప్పుడు రాయడంలో తప్పలేదు. చాలా పాటల రచయితగా మంచి పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీలోనే అది కాకుండా ఇంకేం చేయాలంటే? అంటే సరదాగా చేస్తాను తప్పితే ఎవరు సరదా యాక్టింగ్ చేస్తావా అంటే అది ఏదో మొత్తం అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంత దాన్ని మొయ్యలేను కానీ సరదాగా అడిగినప్పుడు సరదాగా చేయడమే కానీ ఏది కంటిన్యూ చేయను. పాటల రచయితగా తప్ప ఏది అవ్వాలని నాకు ఏ కోరిక లేదు. ఈ ఈ పట్టుకొమ్మని అలా పట్టుకునే ఉంటాను ఎన్నాళ్ళైనా సరే. ఇది ఒక పరంపర అండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఒక తరంలో ఒక గొప్ప వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లోటు అని అనుకుంటానే ఉంటారు. అది ఎలా కొనసాగుతుంది అంటే ఎప్పుడు నన్నయ్య భారతం వదిలేసిన తర్వాత ఇంకెవరు రాస్తారు భారతం, నన్నయ్య లాంటి పండితుడు ఆంధ్ర శబ్ద చింతమణి రాసి అసలు తెలుగు అన్న దానికి ఒక పరిధిని ఏర్పరిచి తెలుగు పరిధి పెంచి భాషను డిజైన్ చేసిన వ్యక్తి ఆయన, ఆయనే మూడు పర్వాలు రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు రాస్తారు అన్నారు. తిక్కన వచ్చి 15 పర్వాలు రాశారు కానీ తిక్కన పద్యం నన్నయ్య పద్యంలాగా ఉండకపోవచ్చు. ఆ శైలి వేరు, తిక్కన గారి శైలి తిక్కన గారి శైలి. అలా ఎంతైనా ఆ మూడో పర్వంలో సగంలో ఆపేశారు నన్నయ్య గారు, అందుకని ఆ సగంలో సగం నుంచి రాస్తే మళ్ళీ మరణ భయం ఉంటుందని తిక్కన గారు రాయలేదేమో, మరి ఆ మిగిలిపోయిన ఆ కొంచెం ఎవరు రాస్తారు అంటే ఎర్రని వచ్చి రాశారు ఆయన, ఏమి రాసిన తర్వాత ఏం పరంపదించలేదు. ఇలా చూసుకుంటూ ఉంటే ఆ స్థాయి ఆ స్టాండర్డ్స్ అనుకుంటూ ఉంటాం కానీ ఆ కాలానికి అనుగుణంగా ఎవరో ఒకళ్ళు వచ్చి పుడతారండి, అందులో ఏ సందేహం లేదు. అలా పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. మనకు కూడా ఆత్రేయ గారు పోయినప్పుడు అలాగే అనుకుని ఉంటారు కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి. వేటూరు గారు పరంపదించినప్పుడు అనుకున్నారు కానీ తర్వాత మంచి పాటలు వచ్చినాయి. అలాగే సీతారాం శాస్త్రి గారు గొప్ప సాహిత్యాన్ని అందజేశారు. ఆ సాహిత్యాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే మంచి సాహిత్యం రావడానికి ఏం చేయాలనే విషయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. కానీ గతంలో ఉంటే ఏమవుద్దంటే అదే శైలికి అలవాటు పడిపోయి ఏ సాహిత్యం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. మొన్న ఎవరో అడిగితే చెప్పాను ఇంకా సీతారాం శాస్త్రి గారి లాంటి పాటలు రావడం అసాధ్యం అండి, ఏం చేయాలంటారు? రెండు మార్గాలు ఉన్నాయండి. మీకు అంతగా అలాంటి సాహిత్యమే రావాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆయనైనా మన దగ్గరికి రావాలి, మనమైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంకొక పరిష్కారం లేదు దానికి. లేదు శాస్త్రి గారు లాగా రామజోగ శాస్త్రి రాస్తారు, లేదా ఆనంద్ శ్రీరామ్ రాస్తాడు, చంద్రబోస్ రాస్తారు, ఇట్లా కొన్ని ఉంటుంది కదా. అలా సీతారాం శాస్త్రి గారు లాగా సీతారాం శాస్త్రి గారే రాస్తారు, రామజోగ శాస్త్రి గారు లాగా రామజోగ శాస్త్రి గారే రాస్తారు, చంద్రబోస్ గారులా చంద్రబోస్ గారే రాస్తారు, అనంత శ్రీరామ్లో అనంత శ్రీరామే రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రి గారిలా రాయడం అంటే ఏంటి? శాస్త్రి గారు తన జీవితంలో అనుభవించిన జ్ఞాపకాలన్నిటి తాలూకు సమాహారం నుంచి వచ్చిన భావావేశంతో ఆయనకున్న నేపథ్యం నుంచి వచ్చిన సన్నివేశాన్ని చూసి ఆయన దృక్కోణంలో చూసి రాస్తారు. అందరూ సివి యోగి గారికి పుట్టినవారు అయి ఉండరు కదా, అందరూ టెలికంలో పనిచేసిన వాళ్ళు అయ్యి ఉండరు కదా, అందరూ మెడిసిన్ మధ్యలో వదిలేసిన విద్యార్థి అయ్యి ఉండరు కదా, అందరూ ఆర్ఎస్ఎస్లో కొంతకాలం పనిచేసిన వాళ్ళు అయ్యి ఉండరు కదా, అందరూ విశ్వనాథ్ గారి పరిచయం అయ్యి ఉండదు కదా అందరికీ.
అందరికీ రాంగోపాల్ వర్మ లాంటి పరిచయం అయ్యి ఉండదు కదా. ఇలా రకరకాల ఆ కాంబినేషన్ అంతా కలిపి ఆ శైలి అలా వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ జీవిత నేపథ్యంలో ఏది జరిగిందో దాని ద్వారా వీళ్ళకి ఏ పదజాలం వీళ్ళు పోగు చేసుకున్నారో అదే వస్తుంది. శాస్త్రి గారు లాంటి పాటలు రాయాలనడం, శాస్త్రి గారిలా రాయాలనడం మాత్రం ఒక రకంగా క్రైమ్ అండి. అది ఎవరి శైలిలో వాళ్ళే రాస్తారు. రాంగపురం పాట రాశారు మీరు? రాంగపురం సినిమా పాట రాయలేదండి. ఇంకా ఇంకా అంత అదృష్టం రాలేదు. రాస్తారా అంటే నాకు ఎవరో చెప్పారు రాంగోపాల్ వర్మ గొప్ప దర్శకుడే కానీ గొప్ప నిర్మాత కాదు అని. నాకు ఆ రెండు పాత్రలు బాగా ఉంటేనే రాస్తాను. గొప్ప దర్శకులకి మా గొప్ప దర్శకులకి గొప్ప నిర్మాతలకి రాస్తారా? డబ్బు ఇచ్చేవాళ్ళు కాబట్టి అంతే, రెండు ఉండాలి. గొప్ప సన్నివేశం ఇవ్వాలి, గౌరవ వేతనం కూడా గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి. ఏం ఇప్పుడు రాంగోపాల్ వర్మ ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు, ప్లస్ దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం కౌంటర్లు వేస్తా ఉంటూ పంచేస్తా ఉంటూ. జనసేన మీద కూడా వేయలేదండి. నేను చిరంజీవి గారిని ఎవరో అవమానించిన సందర్భంలో స్పందించాను అంతే. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్నా నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు. కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసానంటే ఆయన మనస్తత్వం తెలుసు. ఆయన నన్ను మొదట అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు. కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడలేదు, ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా. మీ పెద్దనాన్న గారు మా పెద్దనాన్న గారు కూడా ఆయన మీతో ఉంటుంది కదా కొంచెం ఉంటుంది. కానీ నిజంగా మా హర్రామ్ జోగయ్య గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు ఏకీభవించిన చాలా విషయాలు. ఆయన ఒక సందర్భంలో ఆయన ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ ఆయనతోనే నేరుగా ఆయనతోనే అన్నాను అన్నమాట. అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి, సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం, మేము కూడా పోరాడాం ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అనేదో ఎపిసోడ్ రాశారు. ఎందుకు రాశారండి అదని, మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదండి. ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తు, తర్వాత తన భవిష్యత్తు ఈ ఆర్డర్లో చూడాలి కదా. మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్తే ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో. అందుకని నేను ఏకీభవించలేకపోతున్నాను. దానివల్లే ఈ దేశం యొక్క తత్వం, ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం, ఈ దేశం యొక్క సనాతన వైభవం, ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు ధర్మాలు వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు, ఒక 100 సంవత్సరాలు దేశం భవిష్యత్తు ఎందుకు ఆలోచించలేదు అని అడిగాను అన్నమాట. నీకు అవగాహన లేదు, నువ్వు చాలా చిన్నపిల్లలు దీంట్లో అని చెప్పారు. ఆ విధంగా నేను ఆయన ఆయన నిర్ణయాలకు కొన్ని నేను వ్యతిరేకం. అందువల్ల ఒక్కొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి. అలా అని చెప్పి నాయకుడిగా తక్కువ అంటే చాలా నిజాయితీపరుడుగా ఆయన చెప్పినట్టు 95% నిజాయితీగానే ఆయన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు. బట్ రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉంటాయి సైద్ధాంతికంగా. అందువల్ల ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల్లోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన రచయితలు ఆయనలాగా రాయాలంటే అయ్యేది కాదు కదా.